హాయ్ అండి, నేను మీ దారి డైరెక్టర్ సురేష్ రాజ్. మా హీరో భాను. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొన్ని సినిమాలకు వర్క్ చేశానండి. తెలుగు వన్ ఛానల్లో నేను వెళ్ళి కథ చెప్పడం జరిగింది. రవిశంకర్ సార్ సపోర్ట్ చేసి ఈ దారి తీయడానికి సహకరించారు. ఈ షార్ట్ ఫిలిం చేస్తున్న టైంలో సంధ్యా మేడం అయితేనేమి, సుబ్బు సార్ అయితేనేమి, ఈ తెలుగు వన్ మేనేజ్మెంట్ బాగా సపోర్ట్ చేసింది. ఫస్ట్ టైం నేను డైరెక్షన్ చేసినప్పటికి కూడా బాగా వచ్చింది అవుట్పుట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఈ షార్ట్ ఫిలిం చూడడం జరిగింది, బాగా ఆదరిస్తున్నారు. ఒకరోజు రోడ్ నెంబర్ 10లో సుకుమార్ గారి అసిస్టెంట్ వీరేంద్ర సింగ్, నేను, చెలో అసిస్టెంట్ డైరెక్టర్ మల్లికార్జున, ముగ్గురం టీ దాగి వెళ్తూ ఉంటే రోడ్ పక్కన ఒక ఆమె వచ్చి డబ్బులు అడిగిందండి. డబ్బులు అడిగితే నేను ఇవ్వలేదు, మా ఫ్రెండ్ 10 రూపీస్ ఇచ్చాడు. నాకు అర్థం కాలేదు ఎందుకురా నువ్వు 10 రూపీస్ ఇచ్చావని చెప్పేసి అడిగాను. తను అన్నాడు నిజంగానే తనకు అవసరం ఉంటే వాడుకుంటారు, లేకపోతే పోయేది 10 రూపాయలతోనే కదా, ఎందుకు ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు అన్నాడు. నేను అలా ఆలోచిస్తూ రూమ్కి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, నిజంగానే చాలామంది రోడ్ మీద మనకు కనిపిస్తుంటారు కదా, ఇలాంటి వాళ్లకు మనం ఏం చేయలేకపోతున్నాం. చిన్నపిల్లలతో కూడా ఆడుకోమని చెప్పేసి చిన్నపిల్లల్ని పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నారు అని చెప్పేసి అనిపించింది. సరే దీన్ని కథ రూపంలో రాస్తే ఎలా ఉంటుందని చెప్పేసి రాసినప్పుడు దారి ఫుల్ కాన్సెప్ట్ వచ్చింది. దీన్ని తెలుగు వన్ ఛానల్కి తీసుకపోతే అక్కడ సంధ్యా మేడం, రవిశంకర్ సార్ చిన్న చిన్న కరెక్షన్ చెప్పారు. అవి చేసిన తర్వాత మొత్తం షార్ట్ ఫిలిం చేశాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎలా వచ్చిందనేది. ఈ దారి అనే కథలో పిల్లోడికి వాళ్ళ ఫాదర్ ఒక తాగుబోతు బెగ్గరు, ఆకలేసినప్పటికి కూడా ఒక ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనేది అడ్డొచ్చి నేను అడుక్కోకూడదు, కష్టపడి సంపాదించాలి అనే ఒక తపన ఆ క్యారెక్టర్లో ఉంటుందండి. అయితే ఆ పిల్లోడు ఫైనల్గా తన కాళ్ళ మీద తను నిలబడి తనకు వే ఏర్పాటు చేసుకున్నాడు, అదే దారి అని చెప్పేసి నేను రోడ్ పక్కన ఉండే ఒక అబ్బాయి అనేది అలా తీసుకున్నాను, తన లైఫ్లో ఒక దారి దొరికిందనే దాన్ని కూడా తీసుకున్నాను. అందుకనే టైటిల్ దారి అయితే యాప్ట్ అనిపించి దారి పెట్టానండి. నేను ఫస్ట్ దారి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది ఓ చిన్నపిల్లోడు ఈ కథను మోయాలి, ఈ కథను మోసే కుర్రోడు నాకు ఎక్కడ దొరుకుతాడా అని చెప్పేసి దరిదాపుగా ఒక 20 నుంచి 30 ఫోటోస్ చూశానండి. తర్వాత నాకు తెలిసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భాను ఫోటో పంపించడం జరిగింది. నేను వాళ్ళని పిలిచి ఆడిషన్ చేశాను, చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ టైమే. తర్వాత వాళ్ళ ఫాదర్కి అబ్బాయికి ఇద్దరు కూర్చోబెట్టి కథ చెప్పాను, వాళ్ళు వచ్చి చేశారు. తర్వాత ఫాదర్ క్యారెక్టర్కి ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ రెఫర్ చేశారు, మహేష్ అని, అతను కూడా చాలా బాగా చేశాడు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమందిని అందులో పెట్టుకోవడం జరిగింది. దారి షార్ట్ ఫిలిం చూసిన ప్రతి ఒక్కరండి, అంటే నాకు కాల్ చేసిన వాళ్ళు, చాలా బాగుందండి, ఇలాంటి కాన్సెప్ట్లు ఇంకా రావాలి, ఓ 10 నిమిషాల కాన్సెప్ట్లో మంచి మెసేజ్ చెప్పారు, చూడగానే చాలా బాగా అనిపించిందని చెప్పేసి చెప్తా ఉన్నారండి. అది చిల్డ్రన్స్ డే స్పెషల్గా రావడంతో ఇంకా ఎక్కువ హైప్ వచ్చింది. అవునండి, మనం తినే తిండి మనం ఆత్మగౌరవంతో సంపాదించుకోకపోతే అది మనిషి బ్రతికున్నా చనిపోయినా ఒకటే అని నా ఫీలింగ్ అండి. అందుకే మనం తినే తిండి నిజాయితీగా సంపాదించుకున్నదే ఉండాలి, ఫ్రీగా వచ్చింది తీసుకోకూడదు అనేది నా ఉద్దేశం అండి. హాయ్, మై నేమ్ ఇస్ భాను, భాను ప్రకాష్. నేను 2nd క్లాస్ చదువుతున్నాను. నా ఏజ్ వచ్చేసి 6 ఇయర్స్. చెప్పారు కదా వేరే అన్న నా ఫోటో పంపించారు, ఫోటో పంపించినప్పుడు ఆడిషన్ తీసుకున్నారు. వేరే ఆడిషన్ తీసుకున్నప్పుడు సరే ఓకే అని తీసుకున్నప్పుడు ఓకే అని నేను కూడా చేశాను. డైలాగ్స్ కొన్ని ఆడిషన్లో డబ్బులు పడిపోతే తీసుకొని అలా నవ్వుతూ వెళ్ళిపోవాలి, ఇంకొకడు పడేస్తే నువ్వు ఎలా చేస్తావు అన్నారు. నాకు ఫస్ట్ సీన్ చేసినప్పుడు, సెకండ్ సీన్ చేసినప్పుడు ఇది రిలీజ్ అవ్వగానే దీని నా అనిపించేంత క్లారిటీగా ఉంది. ఈ కథకు ఉన్న ఇన్స్పిరేషన్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక విషయం చెప్పాలండి, షూట్ టైంలో అబ్బాయి పరిగెట్టే సీన్ ఉంటుంది. అబ్బాయి పరిగెడుతున్న సీన్లో పక్క అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో గేట్ తీశారు, అందులోంచి కుక్క వచ్చిందండి. అబ్బాయి ఆ కుక్కకు దొరకకుండా పరిగెడుతున్న సమయంలో రోడ్డు మీద పడిపోయాడు, చాలా గట్టిగా దెబ్బ తగిలిందండి మోకాలకి.
నిజంగానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయండి. కానీ అయినా సరే నెక్స్ట్ తను లేచి చేద్దామన్నయ్యా చేద్దాం, నేను అన్నాను ప్యాకప్ చెప్దాం రేపు చేద్దాం అని చెప్పాను. లేదన్నయ్య నేను చేస్తాను, బాగుంది నేను చేస్తాను అని చెప్పేసి అన్నానండి. నాకు ఒక రెండు సీన్లు చేయగానే అది చెయ్యగలాలి, ఎందుకంటే అది మంచి ఇంప్రెషన్ అని, దెబ్బ తగిలినా కానీ ఏం కాదు నేను చేస్తాను అని చెప్పా. ఒక 3 రోజులు షూట్ చేసాం. 3 రోజులు షూట్ చేస్తే మా డాడీ ఒకరోజు షూట్ లేనప్పుడు షూట్ ఉన్నప్పుడు వెళ్ళిపోయారు వేరే ఊరికి. అప్పుడు వేరే మామ వచ్చి వాళ్ళని కూడా వేరే దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అన్న వెళ్తే వెళ్ళినా మంచిది అని చెప్పారు. ఈ 3 డేస్ షూట్ చేసామండి. ఈ షూట్లో ఫస్ట్ డే వర్షం వచ్చి ఆగిపోయింది, సెకండ్ డే భాను బాగా దెబ్బ తగిలింది. కానీ నేను ఫస్ట్ డే వర్షం పడ్డప్పుడు డిసప్పాయింట్ అయ్యాను, ఇది చేయగలుగుతానా 3 డేస్లో అని చెప్పేసి. సెకండ్ డే మళ్ళీ భానుకు దెబ్బ తగలడంతో మళ్ళీ అనిపించింది ఆగిపోద్దేమో షూట్ అని. కానీ తను చేస్తా అనడంతో చాలా సంతోషంగా అనిపించి కంటిన్యూ చేశాము. ఈరోజు రెస్పాన్స్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుందని చాలామంది ఫిలిం మేకర్స్ కాల్ చేసి చాలా బాగా వచ్చింది బాబు ఇది కంటిన్యూ చేయి, నువ్వు ఖచ్చితంగా డైరెక్టర్ అవుతావు అన్నప్పుడు నిజంగా మేము పడ్డ కష్టం వృధా అవ్వలేదని అనిపించిందండి.